ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనములండి. మరి సమయం ఇచ్చినందుకు దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఈరోజు ఎంతోమంది అశాంతితో నెమ్మది లేక ఆనందము లేక సంతోషము లేక ఎంతోమంది ఉంటున్నారండి. వాటిలో మూడు రకాలుగా, అంటే మూడు విధములుగా అశాంతిని అనుభవిస్తున్న వ్యక్తులు ఉన్నారండి. మరి కొన్ని విషయాలు చెప్పి నేను నా వాక్యమును ముగిస్తాను. మొదటిగా, ఎందుకు ఈ యొక్క అశాంతి మన జీవితంలో చోటు చేసుకుంటుంది, ఎందుకు ఈ యొక్క అశాంతిని నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు అశాంతికి గురి అవుతున్నారు అని అంటే, మొదటిగా మనం చూసినట్లయితే దేవుని నుండి, ఆయన సహవాసం నుండి, ప్రేయర్ నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన అనుబంధం నుండి, ఆయన మాట నుండి తొలగిపోయిన వారు ఎందరో అండి. ఆయన సహవాసం నుంచి, ఆయన సంబంధం నుంచి కొత్త కొత్తలో చాలా బాగా దేవుని దగ్గర సంబంధం పెట్టుకుంటారు, చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, చాలా చక్కగా రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుడు ఏది చెప్తే అది చేస్తారు. మరి ముఖ్యంగా ఆయన జూన్లోనే ఉంటారు, ఎప్పుడు దేవుని స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, దేవుని ఉచ్చరించే విషయంలో, స్మరించే విషయంలో చాలా బిజీగా ఉండిపోయే వీరు అకస్మాత్తుగా ఏం చేస్తారు అని అంటే, ఆయన సహవాసం నుండి బయటికి బయలుదేరి వచ్చేస్తారండి. తొలగిపోయిన వారు ఉన్నారు, అందుకే వారు అశాంతికి గురి అవుతారు. వారి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది పీస్ఫుల్ అనేది ఉండదు. రెండవ విధంగా చూసుకున్నట్లయితే అశాంతి ఎలా మనకి మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అని మనం చూసినట్లయితే, ఇంట్లో వాళ్ళకి చాలామంది భయపడతారండి. అంటే ఎంత మంచి విశ్వాసి అయినా, సేవకుడైనా, పరిచర్య చేస్తున్న వ్యక్తి అయినా సరే, కొన్నిసార్లు కుటుంబాలు అనంటే భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా సరే కొంచెం ప్రేమ మమకారం ఉంటాయి, ఖచ్చితంగా కంపల్సరీ ఉంటాయి. కాబట్టి నువ్వేం పని చేయవా, దేవుని సేవనే చేస్తావా, దేవుని పరిచర్యనే చేస్తావా, నువ్వే ఇంకా పనికిరావా, మమ్మల్ని పోషించవా, మాకు ఇలాంటి పరిస్థితి అయినా ఎప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా, మాకు ఏదో ఒకటి మంచి ఫెసిలిటీస్ పెట్టవచ్చు కదా అని అతన్ని ఒక్కటే ప్రెజర్ చేస్తూ ఉంటారండి. ఇతరికేమో దేవుని పిలుపు ఉంటుంది, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. చాలా బిజీగా ఉండిపోతారండి. అలా అని చాలామందిని దేవుని పనిలోనే ముమ్మరంగా ఉండడం అని అర్థం కాదు. ఒకవేళ దేవుడు పిలుచుకుంటే ఇంకా వారు వేరే పని చేయడానికి అవకాశం ఉండదు, చేయొద్దు కూడా. దేవుని పనిలోనే ఉండాలి. దేవుడు వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు వాళ్ళకి టీచ్ చేస్తూనే ఉంటారు, ట్రైనింగ్ చేస్తూనే ఉంటాడు, వాళ్ళని రెడీ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాటిలోనే వారు ఎంతగానో ఇన్వాల్వ్ అయిపోయి మునిగిపోయి దేవుణ్ణి, ఎన్ని కష్టమైనా, ఎంత నష్టమైన, కరువైనా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైన, మరణమైన, ఏదే వచ్చినా సరే అణుచుకొని దేవుడు ఏ ట్రైనింగ్ ఇస్తున్నాడో, ఏ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేర్పిస్తున్నాడో వాటిలో సంతోషంగా సాఫీగా నడుస్తూ ఉంటే వారిని కుటుంబం ఏం చేస్తుందంటే, నువ్వు ఇంతేనా, నువ్వు ఇదే పని చేస్తావా, ఇదే సేవ చేస్తావా, 24 గంటలు దేవుని మాటలేనా, 24 గంటలు దేవుని వాక్యమేనా, ఎప్పుడు ఇదేనా నువ్వు చేసేది అని అతన్ని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. వెళ్ళు, ఏదైనా చెయ్యి. ఆ ఒత్తిడి, ఆ ప్రెజర్ తట్టుకోలేక అతడు సంపాదించే ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. కుటుంబానికి ఆ యొక్క జీవనోపాధి కల్పించాలనే ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. ఉద్యోగం చేసేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాడు. ఇక దేవుని పని ఎలా వీలవుతుంది అతనికి? 24 గంటలు అదే ఆలోచనలు, అదే పని. వచ్చేస్తాడు బయటికి, ఒకవేళ ఉద్యోగం దొరుకుతుంది కానీ అతనికి శాంతి సమాధానం నెమ్మది ఉండదు, కురుకుపాటు ఉండదు, నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఏదో ప్రాణం అయితే, ఏదో బాడీ అయితే ఉంటుంది కానీ ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది.
ఎంతో ఒత్తిడికి ఈ మామూలుగా భార్య భర్తలు పెట్టిన ఒత్తిడి కుటుంబం పెట్టిన ఒత్తిడి స్నేహితులు లేకపోతే శత్రువులు పెట్టిన ఒత్తిడి కంటే ఈ ఒత్తిడి చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి దూరం అయిపోతే అశాంతి ఇతని జీవితంలో ప్రవేశిస్తుంది. తన జీవితంలో ప్రాణం కోల్పోయినంత ఫీలింగ్ కలుగుతూ ఉంటారు. అశాంతి అశాంతి ఏంటి ఇది, ఈ గందరగోళం ఏంటి, ఏం జరుగుతుంది, నిద్ర రావట్లేదు, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తోచట్లేదు, ఎంతో అశాంతికి గురి అవుతారు. మూడవ వ్యక్తిని చూసినట్లయితే, మూడవ విధముగా మనం అశాంతిని చూసినట్లయితే, కొందరు నామకవాస క్రైస్తవులుగా ఉంటూ ఇంకా దేవుని రుచి ఎరగని వారు, కొంచెం లోకంలో కొంచెం భక్తిలో ఉన్నవారు, దేవుని రుచి ఏంటో ఎరగని వారికి అశాంతి ఉంటుందండి. వాళ్ళు సగం సగం ఎలా అంటే, బాగా సంపాదించే విషయంలో కానీ ఎక్కువగా లోక సంబంధమైన లౌకికమైన ఆత్మలోనికి వెళ్ళిపోతారు. అశాశ్వతమైన జీవితంలో ఇన్వాల్వ్ అయిపోతారు. అన్నీ కావాలి, అన్నీ లేకపోతే మీరు బ్రతకలేరు. ఉంటాయి, అన్నీ ఉంటాయి, బ్రతకలేము అనుకుంటారు, ఇవన్నీ లేకపోతే నేను ఉండలేమేమో అనుకుంటారు. అన్నీ ఉంటాయి కానీ దేవుని సహవాసం మీరు దగ్గర ఉండదు కాబట్టి శాంతి సమాధానం కుటుంబంలో ఉండదండి. భార్యలో దొరకదు, పిల్లల్లో దొరకదు, ఆరోగ్య విషయంలో దొరకదు, ఏది దొరకదు, అన్నీ ఉంటాయి వాళ్ళ కుటుంబంలో. వీరు దేవుడి దగ్గర బ్లెస్సింగ్ మాత్రం పొందుకుంటారు కానీ దేవునితో సహవాసం చేయరు, అనుబంధం పెట్టుకోరు, సంబంధం పెట్టుకోరు, ఒక స్నేహితుడిగా దేవునితో ముచ్చటించరండి. అన్నీ ఉంటాయి వీరి జీవితంలో కానీ ఏముండదు అంటే శాంతి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదండి. కొంతమంది చూసారా, అనేసిగా ఫీల్ అవుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి చూస్తే ఏం తక్కువైందిరా వీళ్ళకి, బాగానే ఉన్నారు కదా కుటుంబం చూసినట్లయితే అనిపిస్తుంది. కానీ అతనికి ఒకవేళ అనారోగ్య సమస్య ఉండొచ్చు, కుటుంబంలో ఒక ఆదరింపు లేకపోవచ్చు, పిల్లల్లో ఆదరింపు లేకపోవచ్చు, ప్రేమగా పలకరించకపోవచ్చు, ప్రేమగా అతన్ని టీచ్ చేయలేకపోవచ్చు. మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారు కదా, ఒకరు ప్రేమించాలన్నా ఏం చేయాలన్నా కూడా నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రేమను అనేది దేవుడు పుట్టిస్తాడండి. దేవుడు ప్రేమించేవాడు మనుషులను ఎలా ప్రేమించాలని కూడా తెలుస్తుంది. భార్య ప్రేమించట్లేదు, భర్త ప్రేమించట్లేదు అని అంటే మరి ముఖ్యంగా మీరు ఏం చేస్తున్నారు, దేవుని ప్రేమించట్లేదు, దేవునితో సంబంధం పెట్టుకోవట్లేదు, దేవునితో సహవాసం ఉండట్లేదు కాబట్టి వీరికి ఎవరిని ప్రేమించాలో కూడా అర్థం కాదు. అనేసిగా ఉంటారు, ఏదో నొప్పిగా బాధగా అశాంతిగా ఉంటారండి. కాబట్టి ఆయన రుచి, ఆ సమాధానం, ఆ శాంతి, ఆ యొక్క అనుబంధం, దేవుని అనుబంధం అనేది వీరికి తెలియదు కాబట్టి, తెలిసిన వారు ఆయన నుంచి దూరం అయిపోతారు కాబట్టి, కొంతమంది వారి దురాశ దుర ఆలోచనలు ఈడవబడి ఎక్కడికి పాపంలో పడిపోతారు కాబట్టి దేవుని నుండి దూరం అయిపోతారు, ఈ యొక్క అశాంతికి గురి అవుతారండి. వీరందరికీ దేవుడు ఒక మాట చెప్తున్నాడండి, ఈ మూడు విధాలుగా అశాంతి చోటు చేసుకుంటుంది కదా, బాధపడుతున్నారు కదా, వాళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు. కీర్తనలు గ్రంథము 127 రెండవ అధ్యాయంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కీర్తనల గ్రంథము 127 రెండవ వచనం అండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. ప్రేయర్ చేసుకోకుండా, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండగా, ఆయన సహవాసము చేయకుండగా, వాక్యం చదవకుండా నువ్వు ఏ పనిష్ట చేసినా కూడా అది వ్యర్థమే. ఆయన జూన్లో నుండి నువ్వు బయటికి వచ్చేసిన, పాపంలోనికి వచ్చేసినా అది వ్యర్థమే. నీ భార్య ఏదో అన్నదని, నీ భర్త ఏదో అన్నాడని, నీ కుటుంబం ఏదో అన్నాడని నువ్వు సంపాదించే ఆలోచనలోనికి, ఆ జూన్లోనికి వెళ్ళడం కూడా వ్యర్థమే. ఎవరికో భయపడి, ఏ ఒత్తిడికో భయపడి, ఏ సంపాదించే జూన్లోనికి వెళ్ళడము
వెళ్ళిపోతే అది కూడా వ్యర్థమే. నువ్వు డే అండ్ నైట్ ఎంత త్వరగా లేచి లేట్ అయిన తర్వాత నీకు శాలరీ వస్తుంది కదా, ఆ జీతం నువ్వు తిన్నకుండా అది ఎంతగా నువ్వు మంచి మంచి వస్త్రాలు ధరించుకున్నా నీకు శాంతి ఉండదు, ఏదో నిద్ర పట్టదు, అశాంతి, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కాదు ప్రాణం పోయినట్టే ఉంటుంది. కొన్నిసార్లు మనిషినట్టే ఇక్కడ ఉన్నాను కానీ నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు, ఏదో ఏంటి ఈ గందరగోళం ఏంటి అర్థం కాదు. కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు, మీరు ఎంత వేకువ లేచి మీరు ఎంత తొందర తొందరగా ఈ పనులు చేసుకుందాం, అంత సంపాదించుకుందాం, ఇంత చిన్న ఏజ్లో మంచి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుందాం, ఆ ఎల్ఐసీలు కట్టుకుందాం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత పెట్టుకుందాం, అంత పెట్టుకుందాం, నీకు శాంతి సమాధానం నెమ్మది లేనిది, నువ్వు ఎంత కష్టపడితే ఎంత ఆహారం తీసుకుంటే ఏంటి లాభం, నీకు ఆరోగ్యం లేకపోతే సమాధానం శాంతిగా సుఖంగా ఆనందంగా లేకపోతే అది వ్యర్థమే కదా. నువ్వు తింటావు అది నీకు ఒంటికి పట్టదు, నువ్వు బాగా కష్టపడతావు, బాగా సంపాదిస్తావు, సంపాదనలోనికి వెళ్ళిపోతావు, కానీ అది వ్యర్థమే అంటున్నాడు. ఆయన వాక్యమును ధ్యానించడం మానివేసి, ప్రార్థించడం మానివేసి, ఆయన జూన్లో నుండి బయటికి వచ్చేసి జాబ్ కోసము, భవిష్యత్తు కోసము, ఫ్యూచర్ కోసము ఆలోచించడము, ధ్యానించడము వ్యర్థమే. అలాగే దేవుడు ఏమని చెప్తున్నాడు, మూడు విధాలుగా అశాంతితో బాధపడుతున్న వ్యక్తులు కూడా చెప్తున్నాడు, వారు కూడా చెప్తున్నాడు, నాతో సహవాసం చేయకుండా, నాతో సంబంధం పెట్టుకోకుండా, నాతో అనుబంధం లేకుండా నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండలేవు. అందుకే యోగ గ్రంథంలో ఉంటుంది కదండి చాలా చక్కగా, 22:21 ఉంటుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, దేవునికి మహిమ కలుగుగాక. ఒకవేళ నీకు దేవుని పిలుపు లేక నార్మల్ విశ్వాసి అయినట్లయితే, నార్మల్ బిలీవర్ అయినట్లయితే, మొదటి స్థానం నువ్వు ఆయనకి ఇవ్వాలి. ఉద్యోగానికి పోతున్న సంపాదిస్తున్న దేవుడు ఉద్యోగం ఇచ్చేస్తాడు కదా అనుకుంటే నీ జీవితంలో నువ్వు శాంతిగా లేవు, నువ్వు అబ్జర్వ్ చేసుకో, నువ్వు సంతోషంగా లేవు, ఏదో గలిబిలి స్టార్ట్ అయింది నీ హృదయంలో, నీ జీవితంలో పీస్ లేదు, దేవుని మాటలు లేవు, దేవుని ధ్యానము లేదు. ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో, ఆయనని ఎప్పుడు స్మరిస్తారు, ఆయనని ఎప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో, వారికి సమాధానం మేలు కలుగుతుందంట. నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు కానీ ఆయన సహవాసాన్ని నువ్వు ఎప్పటికి కోల్పోవద్దు. ఎంత వర్క్ ఉన్నా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, నార్మల్ విశ్వాసులు అయినట్లయితే, ఒకవేళ నామకవాస్త క్రైస్తవులుగా ఉన్నట్లయితే, ఇంకా దేవుని రుచి తెలుసుకోకుండా ఆయనలో ఇంకా ఇన్వాల్వ్ కాకుండా ఉన్నట్లయితే, ఆ బిడ్డలకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఎంత చేసినా నువ్వు నాతో సహవాసం చేయకపోతే నీకు శాంతి సమాధానం అనేది ఎప్పటికీ దొరకదు. నువ్వు ఎంత సంపాదించినా అది వేస్ట్, గందరగోళంగా ఉంటుంది నీ జీవితం, నీ మైండ్, నీ ఆలోచనలు, నీ హృదయం. ఆల్రెడీ అనుభవించిన వారు ఉంటారు దేవుణ్ణిలో పీస్, ఆ సమాధానం అనుభవించిన వారు ఉంటారు, ఏమున్నా లేకపోయినా వాళ్ళు దేవుణ్ణిలో మాత్రం చాలా సంతోషంగా ఉంటారండి. కానీ ప్రాబ్లమ్స్ని బట్టి, ఒత్తిడిని బట్టి, వాళ్ళ కుటుంబంలో నేను వదిలేస్తాను, నువ్వు పోషించలేవా అని అతన్ని రెచ్చగొట్టడం, ఆమెని రెచ్చగొట్టడం, బాగా ప్రెజర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఉద్యోగాన్ని చూసుకొని వెళ్తారు. కానీ వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తారు తెలుసా అండి, శాంతి ఉండదు వాళ్ళ జీవితంలో. నిన్నైతే పోషిస్తారు, నీకైతే ఎన్ని ఉంటాయి ఫెసిలిటీస్, అన్నీ ఉంటాయి, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, నీకు తెలుసా నీ భార్య బాధపడుతుందని, నీ భర్త ఎంతగానో నరకం అనుభవిస్తున్నాడని నీకు తెలుసా, అశాంతితో నిద్ర పట్టక, కునుకుపాటు లేక, తెలియని హృదయంలో ఒక గందరగోళం ఫైటింగ్ చేస్తూ ఉంటుందని. వారు నీతో చెప్పదాం అంటే చేత కాని మాటలు ఎందుకు మాట్లాడతావు, పని చేయలేవా, ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎంతో భయం. ఈరోజు మనం చూస్తే ఎంతోమంది డబ్బులు ఉన్నా, డబ్బులు లేకపోయిన వాళ్ళు ఎవరు ఎవరు సంతోషంగా ఉన్నారు తెలుసా, పిచ్చోలే. క్రైస్తవులు మనం అలా ఉండాలండి, దేవునితో సహవాసం చేస్తే మనం పిచ్చోళ్ళలాగానే ఉంటాం, ఇతరులకు పిచ్చోళ్ళలాగా కనిపిస్తాం కానీ మనం చాలా సంతోషంగా
చాలా సుఖంగా చాలా పీస్ఫుల్గా ఉంటామండి. ఏంటి సేవకులు పని చేయట్లేదా, ఏంటి వారు భోజనం పెట్టట్లేదా, ఏం పని చేయకుండా ఉంటారా అంటే, దేవుడు ఆయన తగిన సమయంలో ఒకవేళ ఆయన ఉద్యోగం ఇస్తే ఆ బిడ్డకి, ఆ విశ్వాసికి ఆ బిడ్డ చేయాలి. లేదు నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా దేవునికి లోబడను. ఆ బిడ్డల్ని ఎంతమంది కుటుంబం ప్రెజర్ చేస్తూ ఉంటారండి, అతను బాగా స్ట్రెస్ అయిపోయి వీరి కోసం, వీళ్ళ సంతోషం కోసం బయటికి వెళ్ళిపోతాడు, ఏదో ఒక పని చేస్తాడు, కానీ అతని లైఫ్లో ఆ శాంతి అనేది మిగిలిపోతూ ఉంటాయి. దీనికి బదులు చచ్చేది మేము నాకు అనిపిస్తూ ఉంటుందని కొన్నిసార్లు అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి. అలాంటి ఒత్తిడిని మీరు అనుభవిస్తున్నారా, అలాంటి శాంతిని మీరు అనుభవిస్తున్నారా అయితే కంబ్యాక్ అంటున్నాడండి. దేవుడు చెప్తున్నాడు వెనక్కి రా, నువ్వేం చేయాలి వెనుకకు వచ్చి జస్ట్ నిద్రపోమంటున్నాడని. వచ్చేసాయి వెనుకకు వచ్చేసాయి, నేను నీకు చెప్పానా నువ్వు ఉద్యోగం చేయమని. భార్యకు భయపడతావా, హస్బెండ్కి భయపడతావా, నేను చెప్పినట్టు వినావా? ఉంది, నీకు చెప్పినట్టు చేయాలని ఉంది, నువ్వు నాకు నా పనులు చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ మనుషులకు భయపడుతున్నావు, మనుషులు పెట్టే నిందలకు భయపడుతున్నావు, వారి దూషణ మాటలకు భయపడుతున్నావు. కమ్ బ్యాక్. ఒకసారి చాలా చక్కగా ఉంటుందండి ఈ మాట, ఆయన మనశ్శాంతి, ఆయన కార్యములు, ఆయన ఏదైనా ఇవ్వాలనుకుంటే, దేవుడు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి వారికి ఇస్తాడు తెలుసా, నిద్రపోయే వారికే ఇస్తాడంట దేవుడు. ఏదో వీరు మాత్రమే సొంతగా ప్లాన్స్ చేసుకొని, లేదంటే నేనే ఏదైనా ప్లాన్స్ చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఏదేదో చేసేస్తుంటే వారికి ఇవ్వడంట దేవుడు. అది నువ్వు ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా వ్యర్థమేనంట. అదే 127వ కీర్తన సెకండ్ లైన్లో ఉంటుంది కదండి, చూద్దామని ఒకసారి. సెకండ్ లైన్లో ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చును దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడండి దేవుడు, అశాంతుల నుండి వెనుకకు వచ్చేసాయి, కమ్ బ్యాక్, జస్ట్ గో అండ్ స్లీప్, వెళ్ళి పడుకో, నిద్రపో. ఎవరు నిద్రపోతారండి, నిద్రపోమంటుంది ఏందబ్బా అక్క ఇస్తారక్క అనుకుంటున్నారా? శాంతి సమాధానంతో ఉన్నవారికి బాగా నిద్ర వస్తుంది కదా. నాతో సహవాసం చేయి, నాతో ఉండు, ఎప్పట్లాగే నాతో అనుబంధం పెట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉండద్దే. నీకు ఏది కావాలో, ఏ సమయంలో నీకు ఏ ఉద్యోగం కావాలో, నీ పోషణ, నీ కుటుంబానికి ఏ పోషణ కావాలో నేను వారికి ఇస్తాను. తన ప్రియులు, తన కుమారులు, తన విశ్వాసులు, తనకిష్టమైన కుమారులు. ఏమండి, సింహపు పిల్లలు ఏమి కలవై ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవై ఉండదంట. దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ మనం ఏం చేయాలి, నిద్రపోమంటున్నాడు దేవుడు. మీ హృదయములను ఎప్పుడు కలవరంతో నింపకుండా, అలచేట లేకుండా, భయం లేకుండా, ఫ్యూచర్ గురించి ఏమవుతుందో, నా భార్య రేపు ఏమంటుందో, నిద్ర పట్టదు కొందరికైతే, నా హస్బెండ్ ఏమంటాడో రేపు, ఈ జాబ్ చేయకపోతే, ఈ పని చేయకపోతే అని నిద్ర పట్టదు. ఈయన టెన్షన్, దేవుని పని చేయాలని ఒక సైడ్ ఇష్టం, దేవుని కార్యాలు చేయాలని ఒక సైడ్ ఇష్టం, ఆటంకపరుస్తూ ఉంటాను. పర్వాలేదు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. Yakobu 4:7 జస్ట్ నువ్వు నిద్రించు అంతే, ప్రార్థనలో నిలకడగా ఉండు. దేని గురించి చింతించకు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనలతో, విజ్ఞాపనములతో, కృతజ్ఞత స్థుతులతో ఆయనకు చెల్లించు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటాడు. మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉంటాడంట. ఆయన సమాధానమే కాదు, ఆయన పీస్ కాదు, ఆయన శాంతియే కాదు, ఇంకా ఏం చేస్తాడంట, మన తలంపులకు, మన హృదయములకు కావలి ఉంచుతాడంట. మన హృదయానికి, మన తలంపులకి కావలి వాడు, కాపరి మన దేవుడు. కాపరి, కాపరి ఉంటే ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం ఉంటుందండి, ఏదైనా ఇబ్బంది, సమస్యలు ఉంటాయా? ఉండవండి. అదే 127వ కీర్తన చూద్దామండి ఒకసారి. 1వ వచనంలో థర్డ్ లైన్ చదువుతున్నాను, ఒకసారి చూద్దాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు
మేలుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడా? దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనలతో కృతజ్ఞతతో ఆయనకు చెల్లించాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు వలన మీ తలంపులకు మీ హృదయములకు కావాలి. మెయిన్గా మన హృదయాలకు మన తలంపులకు కావాలి ఉండాలి. యెహోవా ఈ పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవాడు ప్రయాసము వ్యర్థమే. నీ జీవితాన్ని గైడ్ చేయకపోతే, నీ జీవితాన్ని రక్షించకపోతే, నీ జీవితంలో ఐశ్వర్యం రావాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఆయన చిత్తము లేకపోతే అది ఎప్పటికైనా అది వ్యర్థమని చెప్తున్నాడని. ఆయన ఇవ్వకపోతే, ఆయన కాపు కాయకపోతే, ఆయన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, కావలివాడిలాగా నువ్వు ఎంత కష్టపడినా, కావలివాడిలాగా నువ్వు రాత్రంతా కష్టపడి రాత్రంతా జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేసి కష్టం చేసి నువ్వు మేలుకొని ఉండటం వ్యర్థమే. యెహోవాని కుటుంబాన్ని కాపాడాలి, యెహోవాని హృదయములని తలంపులను కాపాడాలి. అలా కాపాడకపోతే అది వ్యర్థం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయననేనంట ఆ హృదయానికి తలంపులకు కావలి ఉంచేవాడు. కాబట్టి నువ్వు దేని గురించి చింతించకుండా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. ఆయన ప్రతి హృదయానికి ఆయన ఏం చేస్తాడు? కావలి ఉంచుతాడు. ఏం చేయాలో నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ హృదయాలకు ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ తలంపులకు కావలి ఉంచుతాడు. నేను ఏమనుకున్నాను అర్థం చేసుకున్న మనసు యాటిట్యూడ్ ఇచ్చేస్తాడండి. నీకే కాదు నీ కుటుంబానికి కూడా ఇస్తాడండి. పట్టణమును కాపాడే కావలి కావచ్చు, సెక్యూరిటీ ఎవరైనా కావచ్చు, ఒకే ఇంటిని రక్షిస్తాడండి. పట్టణం అంతా రక్షిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ప్రతి హృదయానికి ప్రతి తలంపులకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? కావలి ఉంచుతాడు, గైడ్ చేస్తాడు. వాళ్ళ నోటికి చెక్ కూడా పెడతాడు అవసరమైతే. నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన సహవాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దండి. నీ కుటుంబాన్ని పోషించాలన్నా, నీ కుటుంబాన్ని నువ్వు బ్రతికించుకోవాలన్నా, నీ కుటుంబాన్ని ఏది చేయాలన్నా అది నీ సొంతంగా చేయగలుగుతావా? మన యొక్క ప్రతి ఆయుష్, ప్రతి ప్రాణము, ప్రతి తలంపులు, హృదయ తలంపులు అన్నీ దేవుని వశంలో ఉన్నాయండి. యెహెజ్కేల్ గ్రంథంలో తెలుసు కదా, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. యోబు గ్రంథంలో ఉంటుంది, మోసపడువారు మోసపుచ్చువారు నా వశంలో ఉన్నారు. అంటే ఏ మనుషులైనా ఆయన వశంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో ప్రభువానికి స్తోత్రం తండ్రి. నా పరిస్థితి ఇలాంటిది ప్రభువా, నువ్వు చూస్తున్నావు కాబట్టి తండ్రి నీకు స్తోత్రం నాయనా, నీకు కృతజ్ఞతలు ప్రభు. ఏం చేస్తావో నాకు నీకు లోబడాలని ఉంది, నీ పని చేయాలని ఉంది, నీ కార్యం చేయాలని ఉంది ప్రభువా. నువ్వు ప్రార్థించినట్లయితే ప్రతి హృదయానికి ప్రతి తలంపులకైనా ఏం చేస్తాడు తెలుసా అండి? కావలి ఉంచుతాడు. నువ్వు కావలి వానిలాగా, పనివానిలాగా ఎంత కష్టపడినా, రాత్రంతా పగలంతా ఎంత మేలుకొని ఉన్నా, ఎంత తొందరగా లేచి కష్టపడినా నీ యొక్క ప్రయాసము, నీ యొక్క ఆయాసం వ్యర్థమే. నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు అండి. నీ తలంపులకు ఆయన కావాలి కాస్తాడంట. నీ జీవితానికి, వారి జీవితానికి, నీ పిల్లల పిల్లల జీవితానికి ఆయన కాపు కాయకపోతే, నువ్వెంత కాపు కాసినా, నువ్వెంత కష్టపడినా, నువ్వెంత పోషించినా అది వ్యర్థమే. ఒకరోజు అది నీకు వ్యర్థంగా నీకు అర్థమైపోతుంది. ఏదో ఒకటి నీ కుటుంబంలో చోటు చేసుకుంటుంది, అశాంతి. అశాంతికి గురైపోయిన వాళ్ళు చాలా భయంకరంగా ఉంటుందని నేను ఒకసారి దేవునికి ఇలానే పరిస్థితులను బట్టి దూరం అయిపోయినప్పుడు భయంకరంగా ఉంది గలిబిలి. ఒక రకంగా నాకు అనిపించింది అదేదో ఎవరైనా దూషణ మాటలు, ఏదైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు, ఏదైనా మనల్ని అనరాని మాటలు అంటున్నప్పుడు అయినా అదే బాగుంది. కానీ ఏంటి ఈ గలిబిలి, ఏంటి ఈ అశాంతి అనిపిస్తూ ఉంటుందండి. అనారోగ్యం, అశాంతి, నెమ్మది లేదు, పీస్ లేదు, నిద్రపట్టట్లేదు. ఇలాంటి అశాంతి ఏం చేస్తుందో తెలుసా అండి? మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్తారండి. ఈ లోకంలో ఉంటున్న ధనము, సంపాదన, ఈ లోక ప్రేమలు మనల్ని బాధిస్తుంది, బాధ పెడుతుంది. మనం ప్రేమించామా? ప్రేమగా చూసుకోవాలి, ప్రతి విషయంలో ప్రేమనే అంటారు.
బుద్ధి విషయంలో గద్దించడానికి వీల్లేదు, బుద్ధి విషయంలో జ్ఞానం చెప్పడానికి వీల్లేదు. ఈ లోకంలో మనకు నెమ్మది ఉండదు, ఈ లోకంలో మనకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఐశ్వర్యం వలన వచ్చిన నెమ్మది మనకు కలగదు, ఐశ్వర్యం మనకు నెమ్మది ఇవ్వదు, సంపాదన మనకు నెమ్మది ఇవ్వదు. మనం అనుకుంటాం మన భార్య మనల్ని ప్రేమిస్తుంది, మన భర్త మనల్ని ప్రేమిస్తుంది అనుకుంటాం, కానీ అర్థం చేసుకోరు. చాలా నొప్పి కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. చివరికి మనకు మిగిలేదు శ్లోకమే అండి, చీకటి శూన్యం మిగిలిపోతుంది మన జీవితంలో. అశాంతి అనేది శూన్యము, చీకటి. కొన్నిసార్లు మనుషులు వాగ్దానాలు చేస్తారు, మనకు ప్రామిస్ చేస్తారు, నేను ఇది చేస్తాను అది చేస్తాను, అది నెరవేరకపోయేసరికి మనం ఒక శ్లోకంలోనికి, ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోతామండి. ఈ లోకమే అంత, ఈ లోకమే మనల్ని బాధ పెడుతుంది, ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాలు మనల్ని బాధిస్తాయి, నొప్పి చేస్తాయి. అర్థం చేసుకోవు, నెమ్మది ఇవ్వదు, శాంతి ఇవ్వదు. మన వాళ్ళు ఏదో అంటున్నారని మనం ఏదో కష్టపడిపోతామండి, వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మనం ఏదో చేయాలని కొనిపోతాం, కానీ అందులో కూడా మనకు శాంతి ఉండదు. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం చేసిన కూడా మళ్ళీ చివరికి వాళ్ళు మనకు సమాధానం అంటే ఒక పీస్, ఒక శాంతి అనేది ఇస్తారా? ఇవ్వరండి. మనం మంచిగా బ్రతికినా అదే తిట్టుకుంటారు, మంచిగా బ్రతకపోయినా కూడా అదే తిట్టుకుంటారు. మనకు ఈ లోకము మిగిలిచ్చేది చివరికి ఏంటి అంటే శ్లోకం మాత్రమే, ఒక శూన్యం మాత్రమే మిగిలిస్తుంది చివరికి. వాటిలోనే ఉండిపోతాం. మనకు చివరికి మిగిలేది ఏంటి మన చేతిలో శాంతి అంటే కాదండి, చీకటి మాత్రమే మిగిలిపోతుంది. ఆ చీకటి రూమ్లో మాత్రమే మనము మన శ్లోకం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వను మీకు, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు అని ఎన్నోసార్లు యోహాను సువార్తలో కూడా, లూకా సువార్తలో కూడా చెప్తాడు. యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి విరవనీయకుడి అంటున్నాడు. మన దేవుడు కలవర పెట్టే దేవుడా, భయపడిపించే దేవుడా? చిన్న పిల్లలు మన తల్లి దగ్గరికి వస్తే మనం భయపెడతామా అండి? ఏ పోరా అంటామా? దయ్యంలాగా భయపడిపిస్తామా? భయపడిపించామండి. వాళ్ళు ఎలాంటి పాపం చేసి వచ్చినా, ఎలాంటి తప్పు చేసి వచ్చినా, ఎలాంటి తప్పిదము చేసినా మొదట వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటాం. వాళ్ళ బాధ ఏంటో విన్న తర్వాత అప్పుడు మనము వాటికి పరిష్కారం చెప్తామండి. మనం ఏ బాధలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ నష్టాలతో దేవుని దగ్గరకు వచ్చినా ఆయన ఏం చేస్తాడంట, మనకు శాంతినిస్తాడంట. వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళుతూ ఊరికి వెళ్ళట్లేదు, మీరు భయపడవద్దు, మీ హృదయములను విరవనీయకుడి, కలవరపడనీయకుడి, భయపడద్దు, మీరు దిగులు పడద్దు, కలత చెందొద్దు, నాకంటే గొప్పవాడు, ఆదరణకర్త వస్తాడు మీ దగ్గరికి. ఎందుకు భయపడాలి? ఆయన ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీకు శాంతి వస్తుంది. ఒకవేళ మీరు తప్పు చేస్తారంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ హృదయంలో అంటే మీ అంతటా మీరే పశ్చాత్తాపడేలాగున, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకునేలాగున, మీ పాపాన్ని బట్టి మీరు ఎంతగానో తప్పు చేశారో ఆ పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాడంట దేవుడు. అలా అని పాపాలు చేసుకుంటూ పోతే నీ పాపానికి నీవే ఉత్తరవాదివి. మన దురాశ, మన క్రియలు, మన చెడ్డ క్రియలు, దురాశ ఈడవబడి ఎక్కడికి మరలు కొల్పబడి ఎక్కడికి వెళ్తుంది? దురాశ గర్భము ధరించి పాపము అంటుంది కదండి. మన దురాశల వల్లనే మనకు ఏదైనా కీడు వస్తుందండి. నువ్వు పాపంలో ఉన్నంతసేపు నువ్వు శాంతి సమాధానంగా ఉండలేవు. ఆల్రెడీ బాగా విరవబడి నలపబడి ఎంతగానో వేదనకు గురి అవుతావండి. ఆల్రెడీ నువ్వు బాగా వాటిలో చచ్చిపోయి ఉంటావు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గద్దించాడు, కానీ ఆ పశ్చాత్తాపాన్ని అనేది నీ లోపల తీసుకొస్తాడు దేవుడు. వాటిని విడిచిపెట్టుకునేలాగానే చేస్తాడు. అయితే ఆయన ఏమిస్తాడు తెలుసా? శాంతి, సమాధానం, నెమ్మది మనకు అనుగ్రహిస్తాడంట.
విరిగి నలిగిన హృదయంతో ఏ ఒక్కరు వచ్చినా సరే ఆయన ఆదరిస్తాడని మన దేవుడు శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహిస్తాడు. ఆయనతో సహవాసం చేసిన వారికి శాంతి సమాధానము నెమ్మది అనుగ్రహిస్తాడండి. ఈ లోకము మనని ఈ లోకము మనల్ని వేదనకు గురి చేస్తుంది, దుఃఖానికి, శ్లోకానికి, ఆ యొక్క చీకటి, ఆ శూన్యానికి గురి చేస్తుందండి. కలవర పెడుతుంది, భయపెడుతుంది, మనల్ని తొందర పెడుతుంది, ప్రతి విషయంలో నొప్పి కలిగిస్తుంది. కానీ దేవుడు దుఃఖానికి కర్త కాదు, దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు శ్లోకానికి కర్త కాదు. మనల్ని దేవుడు ఏడిపించడు, దేవుడు వలన మనం ఎప్పుడు ఏడవమండి. దేవుని వలన మనకెప్పుడు నొప్పి కలగదు, దేవుని వలన మనకెప్పుడు శ్లోకము రాదు, శూన్యము రాదు. ఆయన వలన మనకు వెలుగు మాత్రమే వస్తుంది, శాంతి సమాధానము నెమ్మది మాత్రమే వస్తుందండి. యెషయా గ్రంథంలో ఆయన ఒక పేరుని తెలుసా అండి? యెషయా గ్రంథము 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఉన్నది కదండి. భయపడకండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని, సమాధానకర్తను, శాంతిని మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నేను వెళుతూ 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 ఊరికి వెళ్ళట్లేదు, మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్ళట్లేదు. మిమ్మల్ని ఎప్పుడు నేను ఒంటరిగా చేసి వెళ్ళను, ఒంటరిగా విడిచిపెట్టాను. మీరు నా పిల్లలు, నా కుమారులు, నా ప్రియులు, నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోయాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? రండి, ఆయన దగ్గర సహవాసం కలిగి జీవించండి, ఆయనతో సంబంధం కలిగి ఉండండి. ఆయన దగ్గర నుంచి మీరు ఎప్పుడు విడిచి వెళ్ళిపోవద్దు. ఆయన సహవాసం నుంచి ఇచ్చేసాను, ఆయన మీకు ఇచ్చేసాను. ఆయన పేరేంటి? సమాధానకర్త. ఆ సమాధానమునే మీకు ఇచ్చేసాను. మీకు ఎందుకు భయం? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఆయన మీకేం కావాలో, ఎలాంటి పోషణ కావాలో, ఎలాంటి జీవితం, ఎలాంటి ఫ్యూచర్, ఎలాంటి భవిష్యత్తు కావాలో మీరు నడవలసిన త్రోవలు ఆయన మీకు బోధిస్తాడు, మీకు ఉపదేశం చేస్తాడు. కాబట్టి విరుద్ధమైన వాటి అందు మనసు పెట్టకండి. జస్ట్ కూల్గా నిద్రపో అంతే, శాంతిగా, సమాధానంగా, దేని గురించి చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థనలతో విజ్ఞాపనములు, కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. దేవుడు ఏం చేయాలో ఆయన చేసుకుంటాడు. నీకేం కావాలో తగిన సమయంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడండి. ప్రసంగి రాసిన పత్రిక నాకు చాలా ఇష్టం అండి. ఒకసారి చూద్దాం, 5వ అధ్యాయము, ప్రసంగి 5:10 ఒకసారి చదువుతానండి. దేన్ని గురించి మనం ఎక్కువగా ఆపేక్షించకూడదు, దేన్ని ఎక్కువగా వాటిని మనము ఆలోచనగా ఒక అదే మనకు ముందుకు తీసుకొస్తుంది, అదే మన లైఫ్ అని మనం వాటిని ఆలోచిస్తూ ఉంటాం మనం ఎక్కువగా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు, అదే భవిష్యత్తు వలన నీకు సంతోషం ఉండకపోవచ్చండి. నువ్వు ఫ్యూచర్ గురించి, నీ జాబ్ గురించి ఆలోచిస్తావు దేవుని విడిచిపెట్టి, కానీ ఆ ఉద్యోగం వలన నీకు తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, శాంతి ఉండదు. ఏదైతే నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఆశిస్తున్నావో, దేవుని కంటే ఎక్కువగా వాడికి ప్రయారిటీ ఇస్తున్నావో, దాని వలన నీకు ఎప్పటికీ తృప్తి ఉండదండి. ఎంతో అనుభవించాడు సొలొమోను గారు తన జీవితంలో, ఎంతో ఎక్స్పీరియన్స్ ఇతను, మహాజ్ఞాని. ఇతను అంటున్నాడు చూడండి, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు అనేకులు అగుతారంట. భక్షించేవారు ఎక్కువగా అగుదురు, కనులార చూసటకే కానీ ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమి లేదు. తన ఆస్తి వానికి, వేరే వానికి. నువ్వు చేస్తావు ఉద్యోగము, తింటారు, సరే నీ కుటుంబం తింటుందో ఇంకా వేరే వాళ్ళు తింటుందో ఏముంటారు, కానీ నీకు తృప్తి అనేది ఉండదు నీ జీవితంలో. నువ్వు కష్టపడతావు, అంత సంపాదిస్తావు, కానీ నీకు పీస్ అనేది ఉండదు. నువ్వు చూస్తావు కానీ అది తినలేవు, నిద్ర పట్టదు. దేవునికి దూరంగా ఉండి మనం జీవించలేమండి, ఎండిపోతామండి. ఆయన ద్రాక్ష వల్ల తీగలు మనము, ఆయనకు మనం అంట కట్టబడి ఉంటేనే, అంటబడి ఉంటేనే కానీ మనం ఫలించాం.
చాలా చక్కగా చెప్తున్నారు చూడండి. అయితే పండిన వచనంలో చాలా చక్కగా చూద్దాము. కష్ట జీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు అంటున్నాడు అండి. కష్ట జీవులు అంట ఇక్కడ ఒక మాట నేను అండర్లైన్ చేస్తున్నాను. కష్ట జీవులు ఆపేక్షించేవాడు వేరు, కష్టజీవులు వేరు. ఎక్కువగా ధనాన్ని ఆపేక్షించేవాడు ఎక్కువగా, మరి ఎక్కువగా ఎక్కువ ఆశ అంటారు కదండి. కానీ కష్టజీవులు అని అంటే ఉన్న దాంట్లో చాలా తృప్తిగా ఉన్న దాంట్లోనే, ఇంకా ఉన్న దాంట్లో కొంచెం తిన్న ఎక్కువ తిన్న వాళ్ళకి ఏముంటుందంట అండి, తృప్తి ఉంటుందంట. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు కష్టమే అనిపిస్తుంది, నువ్వు కష్టజీవే దేవుళ్ళు ఉంటున్నప్పుడు కష్టము కరువు అన్నీ వస్తాయి కదా. అయినా సరే నువ్వు శాంతిగా ఉంటున్నావు చూడు, శాంతిగా కొంచెం తిన్నా సమాధానంగా ఉంటున్నావు కదా, చాలా తృప్తిగా నిద్రపోతావంట, ఎలాంటి టెన్షన్ లేకుండా. అదే 127వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ కష్టజీవులు తన ప్రియులు ఏం చేస్తారంట, ఈ కష్టజీవులు కొంచెము తిన్నా ఎక్కువ తిన్నా సరే సుఖంగా నిద్రపోతారంట, ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి అశాంతి లేకుండా నిద్రపోతారంట. అయితే ఐశ్వర్యవంతుడు తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టడు. ఐశ్వర్యవంతుడు అని ఎవరంటారు, బాగా సంపాదించే విషయంలో ఐశ్వర్యవంతుడు అయిపోతాడు ఆయన. సంపాదించే పనే ఉంటుంది, 24 గంటలు ఏం సంపాదించాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏది కొనుక్కోవాలి, దాని తర్వాత ఇంకా 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 లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయండి తన జీవితంలో. కానీ అతనికి ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. అయితే ఇంకా కొన్ని విషయాలు చూద్దామండి. 15వ వచనం నుంచి నేను 17వ వచనం వరకు చదువుతాను. 15-17 ఓకే. వాడు ఏ ప్రకారం తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారంగానే మరల పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? నిధియు మనసునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీ అతడు చీకట్లో భోజనము చేయును. అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును తన జీవితంలో. నేను కొందరు విషయాలు చెప్పాను కదా, థర్డ్ అంటే మూడో రకమైన అశాంతి ఎవరికి ఉంటుందంటే బాగా సంపాదించాలని ఉంటుంది, అంటే నామక వ్యవస్థ కొంచెం క్రైస్తవులు అంటే వాళ్ళు కొంత బ్లెస్సింగ్ పొందుకున్న వరకే ఉంటారండి. వాళ్ళ జీవితంలో అన్నీ ఉంటాయి కానీ ఆరోగ్యం ఉండదండి. బాగా ఆయాసపడతారు, ప్రయాసపడతారు, కష్టపడతారు, ఇంకా దేవుని ధ్యాస ఉండదు. ఏదో ఆదివారం చర్చికి వెళ్తాము వస్తాము, ఎక్కువగా సంపాదించే విషయంలో ఉంటాము, ధనము, ఆస్తి, నగలు, మంచి వస్త్రాలు. కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చీకట్లో ఉంటారంట, కనీసం సుఖంగా భోజనం చేయరంట, వ్యాకులం అంట, తర్వాత రోగం అంట, ఇంకా వ్యసనం పుడుతుంది వాళ్ళ జీవితంలో. అసహ్యం అనిపిస్తుంది, ఎందుకో తెలుసా అండి, వీళ్ళ జీవితంలో దేవుని సహవాసములు ఎప్పటికీ లేనండి. కష్టజీవులు కాదు వీళ్ళు, వీళ్ళు కష్టజీవులు కాదు, దేవుని ప్రియులు కాదు, దేవుళ్ళు కొంచెంగా తృప్తిగా జీవిస్తున్న వ్యక్తులు కాదు. అందుకే వీళ్ళ జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది, వీళ్ళ జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదండి. చివరిగా నేను ఒకసారి ముగిస్తాను. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము ఏడవ వచనము ఒకసారి చూద్దాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఈ మాట ఎందుకు అంటున్నారు తెలుసా అండి, దావీదు గారు, దావీదే కదండి కీర్తన రాసింది, 20వ కీర్తన. కొందరైతే రథములను బట్టి, గుర్రములను బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడతాము. అయితే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అంటున్నాడు అండి. ఎందుకు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము, ఎందుకు మనం కూడా కృంగిపోతామంట, మనం కూడా మనుషులమే కదండి. గుర్రాలున్నాయి వారికి, రథాలున్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తులున్నాయి, పేరుంది, పలుకుబడి ఉంది, అంతా ఉంది, పడిపోతారు. కానీ అవి వారిని లేపవు,
ఏ గురాలను బట్టి అతిశయపడుతున్నారో అదే గురాలు వీళ్ళను లేపవు కాబట్టి వాళ్ళు అలాగనే పడి ఉంటారండి. ఆ బాధలో, శ్లోకంలో, చీకటిలో, అశాంతిలో, ఆరోగ్య సమస్యలు అలానే పడి ఉంటారు. అయితే మనము ఎందుకు చక్కగా లేచి నిలుస్తున్నామంటానంటే, మనము ఎవరిని బట్టి అతిశయపడుతున్నాము? మన దేవుడైన మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాము కాబట్టి మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు నిలుస్తున్నాము? మనం చక్కగా లేచి ఎందుకు నిలుస్తున్నాము? యెహోవా నామము ఎవరైనా సమాధానకర్త అయిన దేవుడు మనల్ని ఆ కష్టముల నుంచి, ఆ కృంగుదల నుంచి లేపుతున్నాడని. వాళ్ళలాగే మనకు కృంగుదల వస్తుంది, మనకు బాధ వస్తుంది, మనం పడిపోతున్నాం. కానీ మనల్ని అయితే మన దేవుడు లేపుతున్నాడు. శాంతి, సమాధానము, నెమ్మది మనకు అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలి. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఏ రోజు విడిచిపెట్టు దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఏ ఆస్తి, ఏ యొక్క ఐశ్వర్యాన్ని నమ్ముకుంటారో అవి వారిని కాపాడలేవు, రక్షించలేవు, శాంతి సమాధానం అనుగ్రహించలేవండి. మన దేవుని మనం నమ్ముకుంటున్నాం కాబట్టి సమాధానకర్త అయిన దేవుడిని బట్టి మనం అతిశయపడుతున్నాము. చక్కగా ఆయన సహవాసంతో మనం నిద్రిస్తున్నాం కాబట్టి ఆయన మనకి ఏ అవసరతలు కావాలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శ్లోకం నుంచి, చీకటి నుంచి, ఆ దుఃఖం నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆ శాంతి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. శాంతి, సమాధానము, నెమ్మది, ఆ యొక్క డిప్రెషన్ల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడని. కృంగుదల నుంచి దేవుడు లేవనెత్తివాడు. ఎలాంటి వారిని అయినా సరే, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రము తృణీకరించే దేవుడు కాదని. ఈరోజు ఎంతమంది అశాంతితో బాధపడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు ఒకటి, ఆయనతో సహవాసం చేసిన ఎడలో నీకు సమాధానం కలుగుతుంది. అయితే ఆయన బిడ్డగా నువ్వు ఏం చేయాలి అనంటే, చాలా చక్కగా నువ్వు నిద్రించాలండి. ఏం టెన్షన్ లేకుండా ఉండాలి. నీ భారం అంతా యెహోవా మీద ఆయన చూసుకుంటాడు. నీ అవసరత ఏందో ఆయనకు తెలుసు. నువ్వు సంపాదన జూన్లోనికి, పనిచేసే జూన్లోనికి నీ పిలుపు ఏంటో జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకం వైపు నువ్వు ఎప్పటికీ తిరిగి చూడకు. అయితే ఒకవేళ ధనమే మాకు కావాలి, మాకు గుర్రములే కావాలి, రథములే కావాలి, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న వారు అశాంతిలో ఉన్నారు కదండి. అన్నీ ఉన్నవారు, అశాంతిలో ఉన్నవారికి దేవుడు చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యం వలన ఎప్పుడు తృప్తి పొందడు, ఎప్పటికీ అది తృప్తి పొందడు. పడిపోతారు. ఏ గుర్రాలను, ఏ ద్రవ్యమును వేటిని ఆశ్రయిస్తారో అవి కాపాడలేవు కాబట్టి వాళ్ళు అలానే పడుంటారు. కానీ యెహోవా నామమును బట్టి అతిశయపడువారు, తన ప్రియులు ఎలాంటి లోక సంబంధాలుగా కాకుండా దేవుని సంబంధాలుగా, దేవుని సహవాసులుగా ఉన్నట్టయితే ఆయన ఎలాంటి కష్టముల నుంచి అయినా, ఎలాంటి నష్టముల నుంచి అయినా ఆయన పైకి లేవనెత్తాడు. ఎలాంటి కరువు అయినా, కష్టమైన ఇరుకైనా సరే, ఆయన తగిన కాలంలో ఆయన నీకు నీకు ప్రతి అవసరతను తీర్చివేస్తాడు. అయితే ఆయన దగ్గరకు నువ్వు రా, ఆయన విశ్రాంతిలోనికి నువ్వు రా. ఆయన విశ్రాంతిలోనికి నువ్వు వచ్చినట్లయితే ఆయన శాంతి, సమాధానం, నెమ్మది ఏంటో నువ్వు అనుభవిస్తావు. అందుకే రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని అని వాక్యం సెలవిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.